అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహ్. తెలుగు ఇస్లామిక్ న్యూస్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఎపిసోడ్ నెంబర్ 4 ఇది. ఈరోజు కొందరు కొన్ని రకాల ప్రశ్నలు అనేది అడిగారు. వాటిలో మొదటిది ఏమిటంటే, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వ ప్రవక్తలందరికీ కూడా నాయకుడా, దీని గురించి తెలియచేయండి, దీని గురించి నా సందేహం ఉంది అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అయితే దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వ ప్రవక్తల యొక్క నాయకుడు కాదు. మేరాజ్ యాత్రకు పోయేప్పుడు ఈ మసీదే అక్సాలో ప్రవక్త వారు విశ్వ ప్రవక్తలు అందరికీ కూడా నాయకుడుగా, ఇమామ్గా వ్యవహరించాడు అనేటటువంటి ఒక ప్రచారం అనేది చేశారు. అయితే ఇది ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఇదేదో నేను సొంతంగా చెప్పినటువంటి విషయం అనేది కాదు. ఖురాన్ గ్రంథంలో సూర నిస్సా 4వ సూర 150, 151, 152 ఈ మూడు వాక్యాలలో సృష్టికర్త అయినటువంటి దైవం ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకండి, అందరినీ కూడా సమానంగా చూడండి. అందరినీ సమానంగా చూడకుండా ఒక ప్రవక్త పెద్ద ప్రవక్త, ఈయన నాయకుడు అని ఏ విధంగా అయితే మీరు అసత్యాలు పలుకుతారో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి నేను నరకంలో వేస్తాను. భేదభావం చూపించకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి వారికి నేను స్వర్గాన్ని ఇస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఒక ప్రవక్త పెద్ద ప్రవక్త, ఇంకొక ప్రవక్త చిన్న ప్రవక్త, ఒక ప్రవక్త నాయకుడు, ఇంకొక ప్రవక్త నాయకుడు కాదు అనే మాటలు మనం మాట్లాడకుండా అందరినీ కూడా సమానంగా చూడాలి, అందరు ప్రవక్తలు కూడా ఒకటే, ఈ భావంతో మనం ఉండాలి. మరి ఇంకొకరు ప్రశ్న అనేది అడిగారు, అదేంటంటే ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళు అసలు ఇక్కడ వైట్ అండ్ వైట్ అనేది ఎందుకు వేసుకొని ఉన్నారు, అసలు వీళ్ళు ఎవరు అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. ఈ హజ్జుకు పోయినప్పుడు వీళ్ళు తెల్ల వస్త్రాలు అనేది ధరిస్తారు, వీళ్ళు హజ్జుకు పోయినటువంటి వాళ్ళు, అసలు ఈ తెల్ల వస్త్రాలు అనేది ఎందుకు వాళ్ళు ధరిస్తారంటే, కుట్లు లేనటువంటిది, పైన ఒకటి కింద ఒకటి, ఒక రెండు గుడ్డలను తీసుకొని పైన ఒకటి వేసుకుంటారు, కింద నడుంకి ఒకటి కట్టుకుంటారు అన్నమాట. ఇలా ఎందుకు కట్టుకుంటారంటే, ఈ యొక్క హజ్జుకి ఈ ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది వస్తారు. డబ్బుండే వాళ్ళు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, రాజులు వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావం అనేది వాళ్ళలో ఉండకూడదని, అందరూ సమానం అని చూపించేందుకు కుట్లు కూడా వేయినటువంటి రెండు తెల్ల దుస్తుల్ని వేసుకుంటారు. అంటే అందరూ కూడా ఇస్లాంలో సమానమే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అని చూపించేందుకు మాత్రమే ఈ తెల్లటి వస్త్రాలు అనేది వాళ్ళు సమానత్వం కోసం వేసుకుంటారు. అది ఇస్లాంలో కాళ్ళు పట్టుకోవడం అనేది లేదు కదా, అయితే ఇక్కడ ఎందుకు ఈయన కాళ్ళు అనేది పట్టుకుంటూ ఉన్నారు అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. చూశారు కదా ఆయన కాళ్ళు అనేది ఎలా పట్టుకుంటూ ఉన్నారు, ఆయన టోపీ గీపీ అన్ని పెట్టుకుని ఉంటే ఈయన కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే ఈయనే కదా, నేను అనేక వీడియోలు అనేది సోషల్ మీడియాలో చూశాను, చాలామంది కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ చేతులు పట్టుకోవడం, వాళ్ళని పట్టుకుంటే ఏదో పుణ్యం అనేది వచ్చేస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు పట్టుకుంటారు. చాలామంది ఈ ముఫ్తీలని, మౌలానాలని, ఇమాముల్ని, ఈ హజరత్లని వీళ్ళందరినీ ఇళ్ళకి పిలిపించుకుంటారు. ఇళ్ళకి పిలిపించుకొని వాళ్ళకి మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి పలహారాలు వడ్డించి, మా ఇంట్లో భోజనం ఆ ఇమాం చేసేటంటే మంచి పుణ్యం వచ్చేస్తుంది, ఆయన మా ఇంట్లో చెయ్యి కడిగాడంటే చాలు మంచి పుణ్యం అనేది వచ్చేస్తుంది, ఆయన చేతులు పట్టుకుంటే మాకు స్వర్గం వచ్చేస్తుంది, ఆయన కాళ్ళు పట్టుకుంటే మాకు దేవుడు జన్నత్ దెదాలతా అనేటటువంటి ఈ అసత్య ప్రచారాలని కొందరు ముఫ్తీలు, మౌలానాలు, ఈ ఇమాములు వీళ్ళు ప్రచారం చేస్తారు. ఈ ప్రచారాలు నిజంగా నమ్మేసి ఇలా చేస్తే మాకు పుణ్యం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కాళ్ళు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం ఈ విధంగా అనేది చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ చాలామందిలో ఈ ముఫ్తీలు మౌలానాలకే దేవుడి మీద భయం లేదు. అంటే చాలామందికి ఈ ముఫ్తీలు మౌలానాలకి దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళకు భయం లేదు కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తారు. మా చేతులు పట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి, కాళ్ళు మనం ఒకరి కాళ్ళు మనం ఎందుకు పట్టుకోవాలి, ఒకటి చేతులు మనం ఎందుకు పట్టుకోవాలి, అవసరం ఏముంది. కాకపోతే వాళ్ళు అలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తారంటే, ఒక మనిషికి భయం పెడితే వాడు జోబీలో డబ్బులు తీసి మనకిస్తాడు. రే నీకు సమాధిలో నీ జీవితం కాలిపోతుందంటే వాడు భయపడి డబ్బులు ఇచ్చేస్తాడు. నా చేతులు పట్టుకున్న కాళ్ళు పట్టుకుంటే నీకు పుణ్యం వచ్చేస్తుందని మనకు భయపడి మనకు డబ్బులు ఇస్తాడు.
ఈ విధంగా వాళ్ళ యొక్క బిజినెస్ అనమాట ఇదంతా కూడా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ ముఫ్తీలు మౌలానాల చేతులు పట్టుకుంటే వాళ్ళకేదో పుణ్యం వచ్చేస్తుంది అనేటటువంటి ప్రచారాలు వీలు చేసి వీళ్ళు ఒక వ్యాపారంగా చేసుకొని ప్రజల్ని అజ్ఞానులుగా చేస్తున్నారు. అంతేగాని ఎట్లా పట్టుకోవాలని ఏమీ కూడా లేదు. వాళ్ళ చేతులు పట్టుకున్నా, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళు మీ ఇంటికి పిలిపించి బిర్యానీలు పెట్టించినా, వాళ్ళు మీ ఇంట్లో చేతులు కడుక్కున్నా, ఏమి చేసినా మీకు ఏ పుణ్యం రాదు, దేవుడు మీకే స్వర్గం అనేది ఇవ్వడు. ఈ భూమి మీద మీరు మంచి పనులు చేస్తే పేదవాళ్ళకి అన్నం పెట్టిస్తే, ముఫ్తీలకి మూలనాలు కాదు పేదవాళ్ళకి అన్నం పెట్టిస్తే, ఆ లేని వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మీకు మంచి పుణ్యం అనేది ఇస్తాడు. అంతేగాని వీళ్ళ కాళ్ళు వీళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏది కూడా లేదు. ఈ ముఫ్తీలకి మౌలానాలకి దేవుడి మీద అసలు భయం అనేది లేదు చాలా మందికి. ఇందుకోసం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటి పనులు చేయడం కూడా దేవుడికి నచ్చదు. మరి మరి ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అవయవ దానం అనేది ఇస్లాంలో చేయవచ్చా? ఆర్గాన్ డొనేషన్స్, మన ఆర్గాన్స్ అన్ని కూడా చనిపోయిన తర్వాత ఇతరులకు ఎవరికైనా ఇవ్వవచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వవచ్చు, నిస్సందేహంగా ఇవ్వవచ్చు. ఇవ్వడం చాలా చాలా మంచిది. ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత మీ శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంది, ఆ అవయవం అనేది దేనికి పనికి రాకుండా పోతుంది. అదే వేరే వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్ అవయవాల దానం అనేది వేరే వాళ్ళకి చేస్తే మీ యొక్క అవయవాలు, మీ కళ్ళు కానీ ఇటువంటివి ఇతరులకి ఎంతో ఎంతో ఉపయోగం అనేది ఉంటుంది. ఎందుకోసం ఏంటంటే అవయవ దానం అనేది చేయవచ్చు. కానీ కొందరు మూర్ఖులు, అజ్ఞానులు, తెలివి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఇస్లాంలో అవయవ దానం లేదు అని చెప్తారు. దానికి గల కారణం ఏందో అని అడిగితే, మనం రేపు ప్రళయం రోజున అల్లా తిరిగి లేపిన తర్వాత ఇప్పుడు మనం కళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, నిజంగా గుడ్డి వాళ్ళుగా లేస్తామంట. అది ఎందుకు లేస్తాం? ఖురాన్లో అల్లా తెలియజేస్తామన్నాడు, మీ వేలి ముద్రతో సహా నేను తిరిగి పైకి లేపుతాను అంటున్నాడు. అంటే మీరు కాలి బూడి దైపిన తర్వాత కూడా మీ వేలు ముద్ర ఎలా ఉన్నాయో భూమి మీద అలాగే తిరిగి లేపుతాను అన్నప్పుడు, ఒకవేళ కళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే మన కళ్ళుతో మనం లేపడా? మన గుండె వేరే వాళ్ళు దానం చేస్తే మన గుండె మళ్ళీ తిరిగి లేపడా? అంటే గుండె అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అజ్ఞానం అసలు ఏమీ తెలియదు, ఖురాన్ నాలెడ్జ్ లేదు, అసలు ఏమీ తెలియదు. ఎంతో మందికి అవసరమయ్యేటటువంటి అవయవాల్ని దానం చేయనీయకుండా ఇలా మూఢనమ్మకాలతో వీళ్ళు ఆపుతున్నారు. ఎద్దవలు వీళ్ళంతా కూడా, అసలు దుర్మార్గులు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళని మాట్లాడే నమ్మకం అవయవ దానం అనేది మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటే చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇవి ఈరోజు కొందరు అడిగినటువంటి ప్రశ్నలు. మీ ప్రశ్నలు అనేటివి కూడా సమాధానం లభించిన నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇటువంటి ప్రశ్నలు అడగాలంటే, సమాధానాలు పొందాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే, సెల్ఫీ వీడియో అయినా తీసుకుని అయినా సరే, ఎలాగైనా సరే మీరు మాకు వాట్సాప్లో పంపిస్తే, వాట్సాప్ ద్వారా అడిగితే మేము మీకు సమాధానాలు అనేది చెబుతాము ఒక వీడియో రూపంలో. అది